हेलो एवरीवन अंदर की गुड मॉर्निंग अंडी वेलकम बैक टू मई चैनल कोडिश्रम नेचुरल चैनल अला उन्नारु मीरु अंदरू मीरु अला उन्नारु कामेंट सेक्शन लो चेप्पेंडी मेमैते चाला बागुन्नाम ఇక్కడ పొద్దుపొద్దున్న చూస్తున్నాం కదా టైం వచ్చేసి 8:00 అవుతుంది వాన చూసారా ఎలా పడుతుందో అసలు మార్నింగే క్లైమేట్ అనేది చాలా బాగుంది నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం బయటికి వెళ్తే చిరాగ్గా ఉంటుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూల్గా చక్కగా మనకి స్పెట్ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వాన వచ్చేస్తుంది కాసేపు కూర్చున్నాము ఇంక పాప నూనె అమ్మ ఇక్కడ ఆడుకుంటున్నారు మా అమ్మాయి వాయిస్ కూడా వస్తుంది ఇగ్నోర్ చేసేయండి చూసారా వాన అనేది ఎలా పడుతుందో బాగా పడుతుందండి బాగా కురుస్తుంది నీళ్ళు అనేవి నిలిచిపోతున్నాయి మార్నింగ్ మార్నింగే ఆ విధంగా వాన పడిపోతుంది మేమేమో అక్కడ బట్టలు వేసాము వాషింగ్ మిషన్లో వేద్దామని అవి కూడా తడిచిపోయినాయి చాలా బాగా పడిందండి మార్నింగే వాన అనేది ఇంకక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు మా అమ్మను మా పాప అల్లరి చేస్తూ ఆడుకుంటూ మా వానొస్తుందమ్మా వానొస్తుందమ్మా అని చెప్తుంది మా అమ్మాయి గారు వానొస్తుందమ్మా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఇంట్లో సేమియాలు ఉండే సేమియా ఉప్మా వేసుకున్నాము ఇది కూడా దీని ప్రాసెస్ పోకుండా ఎలా రావాలనేది ఒక వీడియో చేశానండి అది కూడా చూడండి చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అనేది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మార్నింగ్ ఇంకా సేమి ఉప్మా చేసుకున్నాము ఈ ఉప్మా చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని కూర్చుని పాప నేను అమ్మ ఇంకా తిన్నామండి టిఫిన్ అయితే అది ఈరోజు ఇంకా చెప్పాలంటే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న బెల్ ఉంటుంది క్లిక్ చేయండి అలా బెల్ క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వాన వచ్చింది మా అమ్మాయి ఏమో వాన వచ్చింది అంటుందండి ఇంకా ఇది ఈ ప్లేట్లో పెట్టేసుకుని పంచదార వేసుకుని తినేస్తున్నాము మాన వచ్చిందా సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పాప రెడీ అయిపోయింది లంచ్ కూడా అయిపోయింది పాపది స్నానం లంచ్ చేయటం అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి పడుకుంది టైం వచ్చేసి 11:30 అయిందండి కరెక్ట్గా 11:30కి పడుకుంటుంది 3 or 2 లేదా 2 లేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మినప్పప్పు రేపు టిఫిన్ వేసుకోవడానికి మినప్పప్పు నానపోసుకుంటున్నాను మేము 2 కప్పులు లేదా 3 కప్పులు నానపోసుకుంటాము ఎగ్ స్టవ్ ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము వాన వస్తుంది ఇంకా పద్దా చెప్తుందండి మా అమ్మాయి వాన వస్తుందని మేము మినప్పప్పు ఇంకా నానపెట్టేసుకున్నాము రైస్ చూపిస్తున్నాను మీకు ఇది పాపకి పెట్టామని చెప్పాను కదా అందుకే ఇంత కొంచెం ఖాళీగా ఉంది ఇంకా రైస్ అనేది కుక్ అయిపోయింది ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ అండి వాన వస్తుందమ్మా ఉండమ్మా ఈరోజు ఫిష్ కర్రీ అండి ఇంకా మా ఇంట్లో నైట్ వండుకుని తెల్లారి తింటే అంటే నైట్ కుక్ చేసుకుని మార్నింగ్ తింటే ఆ చేపల పులుసు అనేది వెరీ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుందండి నాకు చాలా ఇష్టము ఇది బొచ్చు చేప అండి నెక్స్ట్ వచ్చేసి మేము చెప్పాం కదా రోజు నా బ్లాగ్స్ చూసేవాళ్ళకైతే అర్థమవుతుంది నైట్ రైనీ సీజన్లో మేము వాటర్ కాసుకుని తాగుతామండి అవి కూడా కాసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చేసి 2:00 అలా అవుతూ ఉంది ఇంకా కూర్చుని టీవీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము టీవీలో కాంచనా 3 మూవీ వస్తుంది జీ తెలుగులో అది చూస్తూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అన్నమాట జోక్స్ ఇంకా అవి అన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఉతికేసామండి వాషింగ్ మిషన్లోనే వాన తగ్గింది మధ్యాహ్నం నుంచి ఇంకా ఆరేసేసాము చూసారా ఎండ ఎలా వేస్తుందో వాన తగ్గిన తర్వాత మా అమ్మాయి బొంత మీద ప్యాస్ పోసేసింది ఇంకా అది కూడా బొంతలు కూడా ఉతికేసుకున్నాము సాయంత్రం వచ్చేసి 4:30 అయి ఉంటుంది ఇంకప్పుడు మినపప్పు అనేది కడిగేసానండి చూసారా ఎంత తెల్లగా ఉందో చాలా బాగుంటుంది అలాగే టీ కూడా పెట్టేసుకుని టీ కూడా తాగేసాము ఇక్కడ వచ్చేసి టైము ఎగ్జాక్ట్గా 6 అయిందండి ఇక్కడ మా అమ్మ మిక్సీతో తిప్పలు పడుతుంది ఏంటంటే మిక్సీని మొన్న ఒకరోజు వాటర్తో వాష్ చేసిందంట అది మోటార్ ఇంకేమైందో
ఉప్పు ఆడదామని చెప్పి మిక్సీ జార్లో వేస్తే అదేమో కుదరలేదు ఇంకా. దాంతో ఒక్కసేపు ఆడి కాసేపు ఆగిపోయి అలా ఇబ్బంది పడ్డాము, చాలాసేపు ఇబ్బంది పడ్డాము. ఇంకా పిల్లొచ్చి ఇక్కడ జాంకాయ బయట కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఇస్తే ఇంకా జాంకాయ తింటా కూర్చుంది. ఆ మిక్సీ సౌండ్ని మా అమ్మ ఇమిటేట్ చేస్తుందండి. అది నేను పెడదాం అనుకున్నాను కానీ తీసేసానండి. జాంకాయ ఇద్దామమ్మా. జాంకాయని చూసి ఇప్పుడు జాంకాయని అడుగుతుందండి. ఇంకా మా అమ్మ ఏం చేస్తుందంటే మాకు గ్రైండర్ ఉంది, ఇంకా గ్రైండర్లో వేసేస్తుంది పిండి అనేది. ఇంకా నేను రవ్వ కడిగి కలిపేసాను పిండి అనేది. నైట్ టైం కలుపుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి, పొంగుతుంది, మార్నింగ్ మార్నింగ్ పొంగుతుంది. మీకు అది కూడా నేను రేపు పొద్దున్న వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కోటేశ్వరమ్మ న్యాచురల్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే చిన్న బెల్ ఉంటుంది క్లిక్ చేయండి అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. నేను అది చేయడానికి ట్రై చేస్తానండి, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. మీ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ చెప్పండి. బాయ్ అండి.